హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విశాఖ వద్ద తీరాన్ని తాకిన అల్పపీడనం పొంగి పొర్లుతున్న నదులు డ్యాములు రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరొక మూడు రోజుల పాటు ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో అతి భారీ వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం. వివరాల్లోకి వెళ్దాం. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బట్ అన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి ఈశాన్య ఋతుపవనాలు తమిళనాడు నుంచి రాయలసీమకు విస్తరించాయి. దీని ప్రభావంతో అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప ప్రాంతాల్లో ఎడతెరపు లేకుండా భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా అనంతపురంలో రికార్డు స్థాయిలో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ రోజు రాత్రికి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక అల్పపీడనం నేరుగా మనకి కోస్తాంధ్ర వరకు విస్తరించడంతో మధ్యాంధ్ర, కోస్తా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతాయి. సాయంత్ర సమయం నుంచి ఈ జిల్లాల్లో ఆకాశాలు మేఘావృతమై ఉంటుంది. నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. లంక ప్రాంతాల్లో ఇప్పటికే 10 గ్రామాలు నీటమునిగాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం అత్యధికంగా రానున్న 3వ వారంలో భారీ వర్షాలు నమోదవుతాయి. ప్రస్తుతానికి మోస్తరు వర్షాలు, చిరుజల్లులు కురుస్తాయి. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే, శ్రీరామ్ సాగర్, ధవళేశ్వరం ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. కడెం ప్రాజెక్టు వద్ద ఉధృత స్థాయిలో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరుతుంది. ఇక కరీంనగర్, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం, హైదరాబాద్ ఎగువ ప్రాంతాలైనటువంటి యూసఫ్ గూడ, అమీర్పేట, ఉప్పల్, నాంపల్లి, కాగజ్ నగర్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో కూడా ఈ రోజు భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇదిలా ఉండగా ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న తేమగాలుల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా పొరుగు రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ లో కూడా రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. ఈ రోజు కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.